ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ మధ్య చాలా చిన్న సినిమాల్లో చాలా మంచి మంచి కథలు ఉంటున్నాయి. ఆ కోవ చెందిందే ఎవరికీ చెప్పొద్దు అనే సినిమా. ఈ సినిమా నేను చూశాను. చక్కటి స్క్రీన్ ప్లే, చక్కటి కథ, చక్కటి పర్ఫార్మెన్స్, చక్కటి మ్యూజిక్, ఇదంతా ఎంటర్టైనింగ్గా ఒక ఎవరికీ చెప్పొద్దు అనే టైటిల్తో వచ్చిన సినిమాలో ఎంటర్టైన్మెంట్తో పాటు మంచి ఈ తరం వాళ్ళందరికీ, ఈ తరం యూత్ అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకనే చిన్న సినిమా అంత తక్కువ అంచనా వేయకండి. ఎవరికీ చెప్పొద్దు చాలా మంచి సినిమా. యూత్ పర్టికులర్గా యూత్ చూడాల్సిన సినిమా. తప్పక చూస్తారని ఆశిస్తున్నాను. యాక్చువల్గా ఈ సినిమా ఎవరికీ చెప్పొద్దు హీరో రాకేష్ తన షార్ట్ ఫిల్మ్ చూశాను, చూసి చాలా బాగా చేశాడు. ఐ థింక్ గోడిచారి సినిమా డైరెక్టర్ అతను డైరెక్ట్ చేశాడు. చాలా బాగుంది, చాలా బాగా చేసామని అప్పట్లో అప్పటి నుంచి మీ కనెక్టెడ్ ఇచ్చేదారు అనమాట. తర్వాత తను ఎవరికి చెప్పొద్దు అని సినిమా చేశాను అంటే నేను కొట్టాల శివ గారు ఇద్దరు కలిసి చూసాను. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. అంటే ఏ సెప్పదిరమెంట్ వస్తుంది అంటే సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ గుడ్, సూపర్ ఎంటర్టైన్మెంట్ కంప్లీట్ ఫ్యామిలీతో. అంటే ఇప్పుడు క్యాస్ట్ సిస్టమ్ ఎలా ఉందనేది దాన్ని ఒక మంచి యాంగిల్ అంటే హ్యూమరస్ యాంగిల్లో బాగా అట్ ద సేమ్ టైం ఒక చిన్న మెసేజ్ ఉండేటట్టు చాలా బాగా తీశారు. ఐ థింక్ ఈ సినిమా మీ అందరికీ నచ్చింది, అందరికీ నచ్చింది, అందరూ చూస్తారు దేశంలో. సో థింక్ ఇఫ్ యూ గో టు థియేటర్స్ అండ్ గో టు థియేటర్స్ అండ్ ఎంజాయ్ ద మూవీ. ఎవరికీ చెప్పొద్దు రీసెంట్గా ఈ సినిమా నేను చూశాను, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. మామూలుగా చిన్న సినిమా అంటే అందరికీ చిన్న చూపు ఉంటుంది, బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఇంత చిన్న కంటెంట్తో ఇంత మంచి సినిమా తీయొచ్చు అని నేను అర్థం చేసుకున్నాను. ఈ సినిమా డైరెక్టరు శంకర్ చాలా హానెస్టీగా, ఒక అటెంప్ట్ చాలా హానెస్టీగా ఉంది సినిమా. జెన్యున్గా ఒక మంచి సినిమాని అటెంప్ట్ చేశాడు. చాలా బాగా రైటింగ్ సైడ్ కానీ, తను డైరెక్షన్ కానీ, తను ఆర్టిస్టుల దగ్గర నుంచి తీసుకున్న పర్ఫార్మెన్స్ కానీ అంతా కూడా చాలా బాగుంది. నేను సినిమా చూస్తున్న 2 గంటల 15 నిమిషాలు ఈ సినిమా లెంత్ చూస్తున్నంతసేపు, అంటే నేను థియేటర్లో ఎంత ఎంజాయ్ చేసినో థియేటర్ మొత్తం అలాగే అప్లాజ్ అవుతూ వస్తున్నారనమాట. చాలా అంటే ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. పర్టికులర్లీ డైలాగ్స్, సీన్ కన్వర్సేషన్స్, కొన్ని కొన్ని అంటే సాంగ్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫ్రెష్గా ఉంది సినిమా. ఒక చిన్న కంటెంట్తో ఒక మంచి సినిమా వచ్చింది. ఇలాంటి సినిమాని మీరందరూ చూసి మీ టీంని ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో నేను చెప్తా ఉన్నాను. తర్వాత ఈ ఫోటోగ్రఫీ కెమెరామెన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ చాలా హానెస్టీగా ఒక మంచి సినిమా చేస్తున్నామని వాళ్లే ఫీల్ అయ్యి చాలా మంచి సినిమా చేశారు. వాళ్ళందరికీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను. రాకేశ్వరే ఇస్ మనకి బాగా తెలుసు, ఎందుకంటే తను చాలా సినిమాల్లో కొన్ని కొన్ని మంచి మంచి క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాడు. సో తను ప్రొడ్యూస్ చేస్తూ ఒక మంచి సినిమాని, అంటే తను ఒక హీరోకి ఎలాంటి సినిమా అయితే పేరు వస్తుందో అలాంటి ఒక మంచి సినిమా తను ఒక కథని ఎన్నుకోవటం అదంతా కూడా చాలా బాగా అనిపించింది. ఒక మంచి సినిమాని కూడా తను ప్రొడ్యూస్ చేయటం అనేది, రాకేష్ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా ఈ ట్రావెలింగ్ ఈ సినిమా నీ కెరియర్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. సో డెఫినెట్గా ఒక మంచి సినిమా చేసావు, ఇలాంటి ఒక మంచి సినిమాతో హీరోగా నువ్వు లాంచ్ అవ్వటం అనేది ఇట్స్ గ్రేట్, చాలా మంచి ఆపర్చునిటీ ఇది. ఇలాంటి సినిమాలు ఇంకా నీ దగ్గర నుంచి రావాలి. ఇలా మంచి మంచి సినిమాలన్నీ మంచి మంచి కథలతో, కాన్సెప్ట్ బేస్డ్ కథలతో వస్తే నీలాంటి వాళ్ళకి ఇక్కడ రెడ్ కార్పెట్ ఎప్పుడూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ రాకేష్, యాజ్ ఎ హీరోగా, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నువ్వు విన్ అయ్యావని నేను అనుకుంటున్నాను. అంటే చాలా న్యాచురల్గా మనం వెళ్తూ వెళ్తూ ఉంటే రోడ్డు పక్కన ఒక కుర్రాడు ఎలా ఉంటాడో అలాగే ఉన్నాడు. చాలా బాగున్నాడు, నీట్గా ఉన్నాడు. కుర్రాడు చాలా బాగా చేశాడు తను కూడా పర్ఫార్మెన్స్ సైడ్. అట్ ద సేమ్ టైం ఏంటంటే అమ్మాయి చాలా క్యూట్ రియాక్షన్స్, చిన్న చిన్న రియాక్షన్స్ చాలా బాగా చేసింది అమ్మాయి కూడా. సో ఈ సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటూ మనల్ని అంటే ఆడిటోరియంలో కూర్చున్నప్పుడు 2 గంటల పాటు హిల్లీరియస్గా ఎంటర్టైనింగ్గా ఉంటూ ఒక మంచి కంటెంట్ త్రో చేశారని నాకు అనిపించింది. ఈ సినిమా డెఫినెట్గా అంటే నాకు తెలిసినంత వరకు ఈ సినిమా చాలా మంచి అప్లాజింగ్ ఇప్పుడు బాగా నడుస్తుంది. అన్ని థియేటర్స్ కూడా హౌస్ఫుల్గా రన్ అవుతున్నాయి అని చెప్పేసి నేను విన్నాను.
నేను పర్సనల్గా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇలాంటి ఒక మంచి సినిమా గురించి రెండు మంచి మాటలు చెప్దాం అనే ఉద్దేశంతో నేను మీ ముందుకు వస్తున్నాను. ఈ సినిమాని ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. డెఫినెట్గా మీరు పెట్టిన ఏదైతే 150 రూపాయలు పెడతారో దానికి 100-200% సాటిస్ఫై అవుతుందని నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. శంకర్లో నాకు నచ్చింది ఏంటంటే మన లైఫ్లో చాలా జనరల్గా మన లైఫ్లో జరుగుతున్న ఒక చిన్న మాటని క్యాస్ట్ అనే ఒక మాటను తీసుకుని ఇంత బాగా ట్రీట్ చేయటం అనేది నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఈ ఇలాంటి ఒక మాటని ఇలా ట్రీట్ చేయొచ్చా అనేది నాకు చాలా బాగా అనిపించింది. చాలా మంచి ట్రీట్మెంట్, ఇది చాలా డీసెంట్గా ఉంది. నేను ఎక్కడ ఈ సినిమాకి అరెస్ట్ అయ్యాను అంటే ఒక చిన్న కంటెంట్ని మంచి కథలాగా ట్రీట్ చేసి హానెస్టీగా సినిమా చేశారు. ఇలాంటి ఒక హానెస్టీ సినిమా అంటే ఆడియన్స్కి ఇంకా వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం అన్నమాట. ఈ ఆడిటోరియం ఇంకా బా ఇలాంటి సినిమాలు ఆదరిస్తే కనుక ఇంకా మంచి సినిమాలు ఇలాంటి ఒక టీం నుంచి వీటితో పాటుగా దీన్ని ఇన్స్పైర్ ఒక టీమ్స్ నుంచి కూడా మంచి సినిమాలు వస్తాయి. సో పర్సనల్గా నాకు సినిమా బాగా నచ్చటం వలన మీకు ఒకటికి రెండు సార్లు చెప్తా ఉన్నాను. సో దయచేసి ఈ సినిమాని మీరు థియేటర్స్కి వెళ్ళి చూడండి. డెఫినెట్గా మీరు ఎంటర్టైన్ అవుతారు. ఇలాంటి ఒక టీమ్ని మీరు ఎంటర్టైన్ చేస్తే ఇంకా మంచి సినిమాలు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ప్లీజ్ వాచ్ ఎవరికీ చెప్పొద్దు మూవీ. హోల్ టీమ్, క్యాస్ట్ అండ్ క్రూ, ఆల్ ద బెస్ట్. ఇలాంటి మంచి మంచి సినిమాలు మీ దగ్గర నుంచి ఇంకా రావాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంచి సినిమా. అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాని చూడలేదని గట్టిగా చెప్పొచ్చు. డైరెక్టర్ చాలా అద్భుతంగా స్క్రిప్ట్ రాసుకున్నాడు. అంటే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏం జరుగుతుంది, పాపం వీళ్ళిద్దరూ కలుస్తారా లేదా అనే ఒక టెన్షన్, ఒక ఉత్కంఠ కలిగింది ఆడియన్స్ మొత్తానికి. చాలా చోట్ల ఆడియన్స్ కూడా క్లాప్స్ కొడుతున్నారు. ఈ మధ్యకాలంలో మనం తీసుకుంటే కనుక పెళ్లి చూపులు చాలా పెద్ద హిట్ అయిన సినిమా, అలాంటి సినిమా ఇది. హ్యాపీ డేస్ దానికి ఒక 25-30 ఏళ్ల క్రితం అయితే నువ్వే కావాలి అనే సినిమా వచ్చింది. దాన్ని కూడా యునానిమస్గా చాలా పెద్ద హిట్ చేశారు. అలాంటి ఆ కొవ్వకు చెందిన సినిమా ఇది. కుటుంబంతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చూడొచ్చు దీన్ని. ఎటువంటి పరిస్థితిని అయినా సరే ఎదుర్కొని సానుకూలంగా తనకు అనుకూలంగా మలుచుకోగలిగే శక్తి ఆ హీరోకు ఉంది. సో ఒక లవ్ స్టోరీ చూస్తున్న ఫీలింగ్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూస్తున్న ఫీలింగ్ కలిగింది. మ్యూజిక్ బాగుంది, ఫోటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా చేశారు. ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళు అయినప్పటికీ అందరూ చాలా సహజంగా నటించారు. అంటే ఇది సినిమా చూస్తున్నట్టు అనిపించలేదు, మన పక్కింట్లో జరుగుతున్న ఒక కథను చూస్తున్నట్టు అనిపించింది. హాయ్ అండి, నేను హర్షవర్ధన్. విషయం ఏంటంటే ఎవరికీ చెప్పొద్దు అనే సినిమా టైటిల్ చూసిన తర్వాత సర్లే వాళ్ళే ఎవరికి చెప్పొద్దు అంటున్నారు కదా, మనం ఎందుకు చెప్పడం అని అనుకున్నాను. కానీ మూవీ చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా చెప్తే బాగుంది అనిపించింది. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చెప్పేది ఎవరైనా కొంచెం పెద్ద స్టార్స్ అయితే ఆ సినిమాకి హెల్ప్ అవుతుంది అన్నది నా ఉద్దేశం. చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఆ సినిమా చూసి బాగుందని వ్యక్తిగతంగా చెప్పారని విన్నాను. వాళ్ళు ఇలాంటి వీడియో ఏదైనా చేస్తే సినిమాకి చాలా హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం. పోతే నేను రాకేష్కి, అంటే దీనిలో హీరో కమ్ ప్రొడ్యూసర్ ఆయనే, రాకేష్కి ఫోన్ చేసి నేనే అడిగాను, నేను ఏదైనా రెండు ముక్కలు చెప్పాలనుకుంటున్నాను, నా వల్ల మీ సినిమాకి ఒక 100 టికెట్లు ఎక్స్ట్రా దిగినా ఈ సినిమాకి నేను సాయపడినట్టు అయినట్టు ఫీల్ అవుతానని. విషయం ఏంటంటే నాకు బేసిక్గా థ్రిల్లర్స్, సస్పెన్స్ ఎలిమెంట్ ఉన్న ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం. అందరిలాగే నేను కూడా అటువంటి జానర్ వేరు కదా, క్రైమ్ ఎలిమెంట్ అది ఉన్న దాంట్లో అవి ఉంటాయి అనుకునేవాడిని. ఆఫ్కోర్స్ చాలా సినిమాలు ఉన్నాయి ఏంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ ఉండి కూడా మనకి ఆ క్యూరియాసిటీ, టెన్షన్ పెంచే విధంగా, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కూర్చోపెట్టే అంత థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇచ్చే విధంగా ఉండే సినిమాలు చాలా ఉన్నాయి. అయితే ఈ మూవీని నేను అలాగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒక ఫ్రెండ్ బలవంతం మీద ఈ సినిమా చూడటం జరిగింది, ఉన్నమాట చెప్తున్నాను. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల ఈ మధ్య సినిమాలు నేను చూడలేదు, అనుకోకుండా ఈ మూవీ చూశాను. ఈ మూవీ మిస్ అయ్యి ఉంటే ఎంత బాధపడేవాడిని అంటే, మీకు ఇంకో విషయం చెప్తా, చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్, పెద్ద పెద్ద బడ్జెట్స్ ఉన్న సినిమాలు చాలా డిసప్పాయింట్ చేస్తున్నాయి నాలో ఉన్న ఒక ఆడియన్స్గా చెప్తున్నా.
ఒక ఆడియన్స్గా నేను డిసప్పాయింట్ అయిన పెద్ద పెద్ద సినిమాలతో పోలిస్తే ఇది థియేటర్కి వెళ్ళి చూడాలి కదా. ఎక్కడో మనం యూట్యూబ్లోనో ఏదో అమెజాన్లోనో అక్కడెక్కడ చూసేయటం కాకుండా ఇలాంటి థియేటర్లోకి వెళ్ళి చూడాలి కదా అనుకునే అనిపించింది. నెక్స్ట్ నిన్న మూవీ చూస్తున్నప్పుడు థియేటర్లో ఒకే షో ఉందండి, ప్రసాద్స్ థియేటర్లో ఒకే షో ఉంది, అది హౌస్ఫుల్ అయిపోయింది. జనం మామూలుగా ఎంజాయ్ చేయట్లా, అందరూ ప్రేక్షకులు ఓ కేరింతలు కొడితే ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. వీడియో చేయడం ముఖ్యమైన కారణం అది. బాధ ఎందుకు అనిపించిందంటే ఈ సినిమాకు ఒక్క షో ఏంటి, దీనికి ఒక 4 షోలు ఉంటే అందరికీ అందుబాటులో ఉంటే చూద్దాం అనుకున్న వాళ్ళు చూస్తారు. లేదంటే ఏమైపోతుందంటే లిమిటెడ్ షోస్ అవటం, లిమిటెడ్ థియేటర్స్ అవటం వల్ల వెసులుబాటు లేక దూరం అయిపోయిందనో ఇటువంటి కారణాలతో చాలామంది డ్రాప్ అవుతారు. మంచి మూవీ బఫ్స్ కూడా పనికి మాలిన సినిమాలు, నచ్చని సినిమాలు, ఏమాత్రం సీరియస్నెస్ లేకుండా తీసిన సినిమాలు అందుబాటులో ఉండటం వల్ల అవి చూసేసి ఆ డబ్బులన్నీ అక్కడ ఖర్చు అయిపోయి ఇలాంటి సినిమాల మీద ఏం పెడతామన్న విరక్తి ఉంటుంది చూడండి. దానికి రియాక్ట్ అవుతూ చేస్తాను వీడియో. అది సినిమా గురించి యాక్చువల్గా మంచి మాటలు నాలుగు చెప్దామని ఇవన్నీ మాట్లాడుతున్నాయి, ఇది నేను ప్రిపేర్ అయింది కాదు. కాకపోతే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మళ్ళీ చెప్తున్నాను, డెఫినెట్గా మీకు నచ్చి తీరుతుంది. ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే హ్యూమన్ ఎమోషన్ సంబంధించినంత వరకు ఒక సీరియస్ టాపిక్ చెప్తూనే క్యాస్ట్ సిస్టమ్ని అడ్రస్ చేస్తూ ఎక్కడ ఒక సెన్సారిక్ ప్రాబ్లం అవ్వకుండా, దొరకకుండా, నెక్స్ట్ ఏ కమ్యూనిటీ ఏ క్యాస్ట్ వాళ్ళు అఫెండ్ అవ్వకుండా చాలా చక్కగా ఉన్న వాస్తవాల్ని ఒక సెటరికల్గా హ్యూమర్ టచ్ చేస్తూ చెప్పడం, మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీతో చెప్పడం అనేది చాలా అద్భుతమైన ప్రయత్నం. ఆ ప్రయత్నం అందరికీ నచ్చుతుందన్న నమ్మకంతో నేను ఇందాక మాట చెప్పాను. కానీ ఒక్కటే రిక్వెస్ట్, దయచేసి ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే నేను ఇలా వచ్చి నేను యాక్ట్ చేసిన ఫిల్మ్స్ కూడా నేను ఎప్పుడు చెప్పుకోలేదు, తప్పని కాదు. అలా ఒకళ్ళు చెప్తే ఇంకోళ్ళు వింటారా అన్నది నాకు ఒక సందేహం. ఎందుకంటే నాకు నా అభిరుచికి మీ అభిరుచికి అంటే వింటున్నారు చాలామంది అభిరుచులు మ్యాచ్ అవుతాయని రూల్ ఏం లేదు కదా. సో అందుకే నేను చెప్పను, నాకు నచ్చింది అని చెప్తాను ఎవరైనా అడిగితే. ఇలా వీడియో చేసి చెప్పడం వెనకాల ఉన్న ఒకే కారణం ఏంటంటే రాకేష్ అన్న ఒక నటుడు నాకు చాలా రోజులుగా తెలుసు. అతను చాలా కష్టపడి ప్రయత్నాలు చేసి బాహుబలి లాంటి సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ హ్యాపీ ఫర్ హిస్ సక్సెస్. బాహుబలి లాంటి సినిమాలో రాజమౌళి లాంటి డైరెక్టర్ గుర్తించారు, కానీ తన క్యాలిబర్కి అది కరెక్ట్ ఇది ఆపర్చునిటీ అని నేను అనుకోలేదు. తనకి ఇంకా మంచివి రావాలి కదా అనుకున్నాక అటువంటి రోల్ చేసిన తర్వాత అటువంటి క్యారెక్టర్ రోల్స్ మంచివి ఇస్తారు తప్ప మెయిన్ లీడ్గా పెట్టి ఎవరు చేస్తారు అన్నది ఒక డౌట్ ఉంది, ఓపెన్గా చెప్తున్నాను. ఆ టైంలో తన దగ్గర లక్కీగా డబ్బులు ఉండటం వల్ల మరి ఎవరు సాయం చేశారో సొంత డబ్బులు పెట్టి నాకు వివరాలు తెలియదు, కానీ ప్రొడ్యూసర్ తనే కాబట్టి తన కోసం తను 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 ప్రాజెక్ట్ చేసుకోవడానికి ఒక మంచి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నాడు, ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నాడు అన్నది నాకు చాలా గొప్పగా అనిపించింది. ఇది సక్సెస్ అయితే బాగుండు అనుకున్నాను, కానీ ఎక్కడో కొడుతుంది లోపల, ఎవరు తెలిసిన వాళ్ళు లేరు, జనం ఏమో తెలిసిన వాళ్ళు సినిమాలు బాగా పాపులర్ అయిన వాళ్ళు ఎలాగున్నా చూస్తారు తప్ప కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయరేమో అన్న ఒక భయం అయితే ఈ మధ్య పోయింది. ఒక 2 ఇయర్స్గా శ్రీనివాస్ ఆత్రేయ కానివ్వండి, ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ కానివ్వండి, ఈ తర్వాత వస్తున్న కొన్ని ఫిలిమ్స్ ఎవరు తెలియని వాళ్ళు లేకపోయినా కూడా పెద్ద పెద్ద హిట్లు అవుతున్నాయి, RX 100 అలా తీసుకుంటే. అలాగే చిన్న సినిమాలు టెక్నికల్గా బడ్జెట్ తక్కువ ఉన్న బ్రోచెవరెవరో లాంటిది నేను కూడా యాక్ట్ చేశాను అందులో. ఈ సినిమాలన్నీ హిట్ అవ్వటం అన్నది చాలా మంచి పరిణామంగా నాకు అనిపిస్తూ నిన్న చూసిన ఈ సినిమాని ఫస్ట్ థింగ్ చూడకముందు నేను హ్యాపీగా ఫీల్ అయింది. క్రౌడ్, ఫ్యామిలీ క్రౌడ్ అందరూ వచ్చి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్కడ డబుల్ మీనింగ్స్ లేవా తప్ప నేను అట్లా దీంట్లో ఏమున్నాయో చెప్తున్నా. డబుల్ మీనింగ్స్ చేసుకున్న వాళ్ళు చేసుకునే ఉన్నాయి, ప్రాబ్లం ఏం కాదు. ఇందులో అవి ఏమీ లేవు, ఆ ఇన్సెక్యూరిటీస్ లేవు, చక్కగా చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ పేరు ఒక్క నిమిషం, నేను అంటే ఇప్పుడు ఇంకా పాపులర్ అవ్వలేదంటే నెక్స్ట్ సినిమా నుంచి వాళ్ళ పేర్లు వాళ్ళు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉండదు. మ్యూజిక్ డైరెక్టర్ పేరు శంకర్ శర్మ, అలాగే గార్గే ఎల్లప్రగడ అని హీరోయిన్ అమ్మాయి కొత్తగా చేసిన తెలుగు అమ్మాయే, అద్భుతంగా చేసింది. అలాగే ఫాదర్ క్యారెక్టర్, అమ్మాయి ఫాదర్ క్యారెక్టర్ చేసిన ఆయన పేరు వంశీరాజ్ నెక్కంటి, నాకు అతను తెలుసు కానీ ఇంత మంచి ఆర్టిస్ట్ అని నాకు కూడా తెలియదు. అదేనండి, ఒక ప్రతిభకి కరెక్ట్ గుర్తింపు వచ్చే విధంగా ప్రాజెక్ట్ పడాలి. అలా ఎన్నో ప్రతిభలకి ఈ ప్రాజెక్ట్ ఒక ప్లాట్ఫామ్ అయింది, వాళ్ళందరికీ చాలా మంచి జరుగుతుందని నమ్ముతూ ప్రేక్షకులుగా, ఇది మీ తరపున మన ఇద్దరు ప్రేక్షకుల గురించి మాట్లాడుతున్నాను, మంచి సినిమా దొరికిందండి. థియేటర్కి వెళ్ళి ఫ్యామిలీతో పాటు వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేసి మనసులో నాకు థ్యాంక్స్ చెప్పుకోండి చాలు, నాకు థ్యాంక్స్ చెప్పుకోవడం మర్చిపోవద్దు. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, నమస్తే.